40 నిమిషాల్లో నేను బైబిల్లో ఉన్నటువంటి 50% చరిత్ర లేదా 60% చరిత్ర 40 నిమిషాల్లో మీకు అందించబోతున్నాను. రైట్, మొదటిగా అసలు బైబిల్లో ఉన్నటువంటి టోటల్ చరిత్ర ఎంత? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం కలిపితే ఎన్ని వందల వేల సంవత్సరాలు అని ప్రశ్నించినట్లయితే, ఆది కాండం మొదటి అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం వరకు మొత్తం కలిపి 4100 అంటే 4000 సంవత్సరాలు, సుమారు 4100 సంవత్సరాలు మొత్తం కలిపి. విచిత్రం ఏమిటయ్యా అంటే, బైబిల్లో ఆది కాండంలోనే సుమారు 2300 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఎన్ని సంవత్సరాలు? ఒక ఆది కాండంలోనే 2300 సంవత్సరాలు గడిచిపోయినాయి. అనగా 2300 సంవత్సరాలు ఒక ఆది కాండంలోనే, అనగా బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో సగానికి పైగా చరిత్ర ఎక్కడుంది? ఒక ఆది కాండంలోనే ఉంది. ఆ తర్వాత మిగతా 1800 సంవత్సరాల చరిత్ర 65 పుస్తకాల్లో ఉంది. ఇప్పుడు మీ ముందుకు బైబుల్ని మీకు అర్థమయ్యే విధంగా తీసుకొస్తాను. జాగ్రత్తగా ఒక స్టోరీగా చెప్తాను. అర్థం కావట్లేదు బైబుల్ మాకు, తెలియట్లేదు బైబుల్ మాకు అని అంటున్నారు కదా, అది వాస్తవం కాదు. ఎందుకని అర్థమయ్యేలా చెప్తాను, ఒక కథలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. బైబిల్ చదివిస్తుంది, ఆది అందు దేవుడు భూమిని ఆకాశమును సృజించాడు. అలా సృజించిన తర్వాత దేవుడు తను సృష్టించిన సృష్టి అద్భుతంగా ఉంది అని భావించి 6వ దినాన దేవుడు మనిషిని సృష్టించాడు. అలా మనిషిని సృష్టించిన తరువాత, ఆదామును అవ్వను సృష్టించిన తర్వాత, వాళ్ళకి ఏ లోటు లేకుండా సమస్తము కూడా ఏదేను తోటలో సమకూర్చి పెట్టాడు. అన్నీ ఇచ్చిన దేవుడు ఒక మాట చెప్పాడు, ఈ ఏదైన తోటలో మీరు ఏమైనా తినొచ్చు కానీ ఒక్క పండు ఈ పండు తినద్దు అని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. ఒకవేళ మీరు తిన్నట్లయితే చేతులారా మరణాన్ని కొనితెచ్చుకుంటారు, ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణము. నా మాట మీరు వినకపోతే చచ్చిపోతారు, నా మాట మీరు విన్నట్లయితే హ్యాపీగా బతికేస్తారు. సహోదరి సహోదరులు, దేవుని మాట మనం విన్నట్లయితే బ్రతుకుతాం, దేవుని మాట మనం విన్నట్లయితే బాగుంటాం. ఒకవేళ దేవుని మాటను మనం వినకుండా ఆయన మీద తిరగబడినట్లయితే తిప్పలు కొని తెచ్చుకుంటాం, తప్పిపోతాం, తంటాలు పడతాం, తిప్పలు కొని తెచ్చుకుంటాం. దేవుడు వాళ్ళకి అన్నీ ఇచ్చిన తర్వాత అన్నిటినీ అనుభవించడానికి బదులుగా ఏదైతే వద్దు అన్నాడో అక్కడికే వెళ్ళింది మన సిస్టరు, ఎవరు చెప్పండి? అవ్వ. అక్కడికే వెళ్ళి ఎందుకు తినద్దన్నాడు, ఎందుకు తినద్దన్నాడు, తింటే ఏమవుతుంది, తింటే ఏమవుతుంది అని చెప్పి అక్కడే ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే సైతాను ప్రత్యక్షమయ్యాడు సర్పం రూపంలో, ఫలితంగా శోధించాడు. దేవుని మాటకు లొంగిపోవాల్సిన, దేవుని మాటకు విధేయతను చూపించాల్సినటువంటి ఆదాము, అవ్వ ఎవరి మాట విన్నారో తెలుసా? సైతాను మాట విన్నారు. దేవుని మాట వింటేనేమో ఆశీర్వాదం, సైతాను మాట వింటేనేమో శాపం. దేవుని మాట వింటేనేమో జీవం, సైతాను మాట వింటేనేమో మరణం. ఆ రోజు ఆదాము అవ్వ దేవుని మాట విని జీవించడానికి బదులుగా సాతాను మాట విని మరణాన్ని చేతులారా తెచ్చేసుకున్నారు. ఫలితంగా మనిషికి మరణాన్ని తీసుకొచ్చారు ఆదాము అవ్వ. అంతేకాకుండా దేవుని సన్నిధిలో నుండి, దేవుని సహవాసము నుండి, దేవుడు ఇచ్చిన సమృద్ధి నుండి, సకల ఆశీర్వాదాల నుండి ఆదాము అవ్వ త్రోసివేయబడ్డారు. సహోదరి సహోదరులు వింటున్నారా? నీకు సమాధానం కావాలా? దేవునితో సహవాసం కావాలా? సకల ఆశీర్వాదాలు సమృద్ధిగా కావాలా? అయితే వినో, దేవుని మాట వినో, దేవుడు చెప్పింది చేయి. దేవుడు చెప్పింది చేసినట్లయితే మనకు ఆశీర్వాదం, ఆనందం అన్నీ అనుగ్రహించబడతాయి. అలా కాకుండా నువ్వు దేవుని మాట మీద తిరుగుబాటు చేసి ఆయన మాటను మీరి నీ మాట నేను ఎందుకు వినాలి అని ఒకవేళ అగౌరించినట్లయితే తిప్పలు తప్పవు, తుప్పలు కూడా తప్పవు. ఏమైంది? ఆదాము అవ్వ ఆఖరికి దేవుని మాట మీద తిరుగుబాటు చేసి తిప్పలు కొని తెచ్చుకున్నారు, తుప్పల్లో తిరిగారు. ఏం కర్మండి? ఆదాము అవ్వ దారి తప్పారు. ఆ తర్వాత వీళ్ళు కయ్యను హేబేలు అనే కొడుకులను కన్నారు. తండ్రి దారి తప్పాడు, తల్లి దారి తప్పింది, కొడుకు దారిలో ఉంటాడా? కయ్యను దారి తప్పాడు.
హేబెలు చంపబడ్డాడు, కయీనేమో దేశ దిమ్మరయ్యాడు, ఆదాము అవ్వేమో ముళ్ళ తుప్పల మధ్య గచ్చ పొదల మధ్య రెక్కాడితే తప్ప డొక్కాడని స్థితికి చేరిపోయారు. పెద్ద కొడుకేమో దేశదిమ్మరిగా తిరగడం మొదలుపెట్టాడు. ఏమైంది చెప్పండి, కుటుంబం అతలాకుతలం అయిపోయింది. ఏ కుటుంబం అయితే దేవుని మాట వినదో, ఏ కుటుంబంలో భర్త కావచ్చు భార్య కావచ్చు దేవుని మాటకు లోబడరో, దేవుని మాటకు వ్యతిరేకంగా జీవిస్తారో, ఆ కుటుంబం కూలిపోతుంది. ఈరోజు నీ కుటుంబంలో శాంతి లేకపోయినా, సమాధానం లేకపోయినా, సంతోషం లేకపోయినా, సఖ్యత లేకపోయినా ప్రధాన కారణం తెలుసా? నువ్వు దేవుని మాట వినడం లేదు. భర్త కావచ్చు భార్య కావచ్చు బిడ్డలు కావచ్చు, దేవుని మాట వినకపోయినట్లయితే, దేవుని మీద తిరుగుబాటు చేసినట్లయితే మీ కుటుంబము కట్టబడదు, మరి కొట్లాట్ల నిలయంగా మారుతుంది, అటు ఇటు కొట్టబడుతుంది, ఆర్థిక సమస్యలతో కొట్టబడుతుంది, అనారోగ్య సమస్యలతో కొట్టబడుతుంది, అన్ని సమస్యల నిలయంగా నీ కుటుంబం మారిపోతుంది. ఈరోజు ఎంతమంది ఆ మాట అంటలేదు, ఏమిటో నా ఇంట్లో అన్ని సమస్యలే. కొన్ని సందర్భాల్లో ఇల్లాలు ఇదే మాట అంటూ ఉంటుంది, నా ఇంట్లో అన్ని సమస్యలే వదిన, ఒకటని కాదు వదిన, అన్ని సమస్యలే వదిన. ఎందుకు వచ్చింది సిస్టర్, అన్ని సమస్యలు ఎందుకు వచ్చినాయి, ఎవరు తెచ్చుకున్నారు? ఈరోజు మనిషి కలిగి ఉన్న సమస్యలకు ప్రధాన కారణం ఏమిటి? దేవునికి దూరము కావటం. కయీను జీవితం సమస్యల వలయమైంది, ఆదాము అవ్వ కుటుంబం సమస్యలకు నిలయమైంది. కారణం ఏమిటి? వెరీ సింపుల్, దేవునికి దూరం కావటం. హేబెలును చంపేసిన తర్వాత, కయీను హేబెలును చంపేసిన తర్వాత ఆదామును అవ్వను దేవుడు కనికరించి మరొక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని పేరు షేతు. ఆ షేతు అనేటటువంటి కుమారుని ద్వారా అనేక మంది కుమారులు పుట్టుకుంటూ వచ్చారు. ఆరో అధ్యాయానికి వచ్చేసరికి అప్పటికి సుమారు 900 సంవత్సరాల వరకు వచ్చేసింది. ఆదికాండం 6వ అధ్యాయానికి వచ్చేసరికి సుమారు 900 సంవత్సరాలు గడిచిపోయింది సృష్టి ఆరంభమై. 6వ అధ్యాయము ఆదికాండంలో మనం ఏం చూస్తామంటే, అక్కడ దేవుడు మనిషిని చూసినప్పుడు, ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, ఇంచుమించు 800 నుంచి 900 సంవత్సరాలు గడిచిపోయినాయి అంటే భూమి మీద ప్రజలు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో పెరిగారు, రైట్? అలా వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉన్నటువంటి ప్రజలను దేవుడు చూసినప్పుడు బైబిల్ సెలవిస్తుంది, ఏమని సెలవిస్తుంది? 6వ అధ్యాయము 5వ వచనము, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు, యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయమునందు నొచ్చుకొనెను. ఎవరిని చూసినా పాపంతో నిండిపోయాడండి. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, పిల్లోడు కావచ్చు, పెద్దోడు కావచ్చు, ఎవరిని చూసినా పాపంతో నా జీవితం నిండిపోయింది. ఈరోజు నా ప్రశ్న, ఇక్కడ పిల్లలున్నారు, యవనస్తులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, ఒకవేళ ఈరోజు దేవుడు మనల్ని చూస్తే పరిస్థితి ఏమిటి? ఆ రోజు అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము పేతురు ఒకరిని చూశాడు. ఎవరినంటే గారడి సీమోనును చూశాడు. గారడి సీమోనుని పేతురు చూసినప్పుడు పేతురు కళ్ళకు కనిపిస్తుంది ఏమిటంటే, ఏం కనిపిస్తుందో చూద్దాం రండి. అపొస్తలుల కార్యములు 8:21, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు, కాబట్టి ఈ నీ చెడుతనమును మానే, మారు మనసునుంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోను ఉన్నట్టు నాకు కనబడుతుంది. పేతురు అంటున్నాడు, ఒక గారడి వాడిని చూసి, నిన్ను చూస్తే నీ హృదయము ఘోరమైన దుష్టత్వంతో పాప బంధకాలతో బంధించబడినట్టు నాకు కనిపిస్తుంది అన్నాడు. పేతురుకే ఎదుటివాడి పాపిష్టి స్థితి అంత స్పష్టంగా కనిపిస్తే, మరి పరలోకమందున్న దేవుడు ఈరోజు మనందరినీ ఒక్కొక్కరిని చూస్తే ఎలా కనిపిస్తాం మనం? మనలో ఎంతమంది పరిశుద్ధులుగా కనిపిస్తారు దేవునికి? మనలో ఎంతమంది పవిత్రులుగా కనిపిస్తారు? మనల్ని చూసి దేవుడు చెప్పగలడా, నీ హృదయమో నా ఎదుట సరిగా ఉంది, నీ మనసును చూశాను చాలా బాగుంది,
నీ జీవితాన్ని చూశాను, నాకు చాలా నచ్చింది. ఎంతమందిని చూసి దేవుడు ఆ మాట చెప్పగలడు? ఆ రోజు దేవుడట భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని చూస్తే ప్రతి వాడు చెడిపోయాడట. వాడి కళ్ళు చెడిపోయినాయి, వాడి తలంపులు చెడిపోయినాయి, వాడి ఒళ్ళు చెడిపోయింది, వాడి జీవితం చెడిపోయింది, కుటుంబాలు చెడిపోయినాయి, మానవ సంబంధాలు చెడిపోయినాయి. శాంతి లేదు, సమాధానం లేదు, ఒకరితో ఒకరికి సఖ్యత లేదు, మానవ విలువలన్నీ కూడా మంటగలిచిపోయినాయి. అది చూసి దేవుడు తట్టుకోలేకపోయాడు. నా స్వరూపమందు నా పోలిక చొప్పున నేను మనిషిని సృష్టిస్తే ఏమిటి వీళ్ళ జీవితాలు ఇలా తగలడినాయి, ఏమిటి వీళ్ళ బ్రతుకులు ఇంత దారుణంగా ఉన్నాయి. వాళ్ళని చూసి దేవుడు తట్టుకోలేక, వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి ఆ పరిశుద్ధుడైన దేవుడు భరించలేక ఓ తీర్మానం తీసేసుకున్నాడు, నా వల్ల కాదో వీళ్ళని భరించటం. కొన్నిసార్లే అమ్మ కొడుకుని ఎంతగా ప్రేమించినా, కూతుర్ని ఎంతగా ప్రేమించినా, నాన్న కొడుకుని కూతుర్ని ఎంతగా ప్రేమించినా, వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు, నాన్న మీద అమ్మ మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు, తిరగబడుతున్నప్పుడు, కాలేజీకి వెళ్లకుండా స్కూల్కి వెళ్లకుండా చెడు స్నేహితులతో తిరుగుతున్నప్పుడు, వాళ్ళమ్మ లేక వాళ్ళ నాన్న ఏమంటారు తెలుసా, ఒరే నిన్ను భరించటం మా వల్ల కావట్లేదురా అంటారా అనరా చెప్పండి, ఒరే నిన్ను భరించలేకపోతున్నావురా, నిన్ను చూస్తూ సహించలేకపోతున్నావు. ఎస్, ఎందుకని వాడు ఏడిపించేస్తున్నాడు, మాట వినకుండా ఇష్టానుసారంగా జీవించి అమ్మ నాన్న కన్న కలలన్నిటినీ కూడా పక్కన పెట్టేసి ఎన్నో ఆలోచనలు పెట్టుకుని వాడిని కంటికి రెప్పగా పెంచుతూ ఉంటే, చదివించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, వాడి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే ఆ తల్లి తండ్రి ఏమంటారు, మా వల్ల కావట్లేదురా. ఎస్, భూమి మీద మనిషిని సృష్టించినప్పుడు, ఆ మనిషిని దేవుడు చూసినప్పుడు ఒకరోజు ఎంతగా బాధపడ్డాడంటే, నా వల్ల కావటం లేదు, వీళ్ళని నేను భరించలేకపోతున్నాను, పాపం చేసిన వాడు పాపం చేసిన దానిని బట్టి మరణాన్ని కొని తెచ్చుకుంటాడు. ఈ వీళ్ళు ఇలాగే పాపంలో జీవించి మరణించిన తర్వాత నరక శిక్షను పెంచుకోవడం కంటే ఇప్పుడే చావటం బెటరు. దేవుడో నిర్ణయం తీసేసుకున్నాడో? ఏమిటి ఆ నిర్ణయం అంటే, మనిషిని సంపూర్ణంగా నాశనము చేయాలి, జల ప్రళయం ద్వారా మనిషిని నాశనం చేయాలి, లేదా మనిషికి ఫుల్ స్టాప్ పెట్టేసేయాలి. దేవుడు తీర్మానం తీసుకున్నాడు, ఆయన అన్నంత పని చేసేసాడు. కానీ అదే సమయంలో భూమి మీద ఒక కుటుంబం మాత్రం బహునీతిగా జీవించింది. ఆ కుటుంబం నోవహు. ఎవరు? నోవహు. పాపిష్టి మనుషుల మధ్య పవిత్రంగా జీవించాడు. ఇజ్ ఇట్ పాసిబుల్ టు లివ్ హోలీ అమంగ్ అన్హోలీ పీపుల్? పాపిష్టి మనుషుల మధ్య పరిశుద్ధంగా జీవించడం సాధ్యమేనా అనే ప్రశ్న చాలా సందర్భాల్లో నీకు వచ్చి ఉంటుంది. నేను పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నా, ఆత్మీయంగా జీవించాలని ఆశపడుతున్నా, వల్ల కావటంలా, ఎందుకు నీ వల్ల కావట్లేదు? బ్రదర్, నేను ఉంటున్న ప్లేస్ అలాంటిది. ఒకరోజు ఒక చెల్లొచ్చింది, అన్నయ్య దయచేసి మీరు ప్రార్థన చేయండి అన్నయ్య, దేనికోసం, నా ఫ్రెండ్స్ మారాలన్నయ్య. ఎవరు మారాలట? నా ఫ్రెండ్స్ మారాలన్నయ్య. ఎందుకు నీ ఫ్రెండ్స్ మారాలి? పాపిష్టోళ్ళు అన్నయ్యా. పాపిష్టోళ్ళు వారు మారాలి అని చెప్పి తను పాపం ఆ స్నేహితులు మారిపోవాలని తెగ ఆశపడుతూ ఉంటే నేను అడిగాను, అసలు ఎందుకు మారాలని ఆశపడుతున్నారు? ఏం లేదన్నయ్యా, అందరం ఉద్యోగం చేస్తాం, సాయంత్రం 7 గంటలకి 8 గంటలకి మేము హాస్టల్కి వచ్చేస్తాం, నా ఫ్రెండ్స్ నా రూమ్మేట్స్ వాళ్ళతో పాటు వస్తూ బీర్ బాటిళ్ళు బ్రాందీ బాటిళ్ళు విస్కీ బాటిళ్ళు తీసుకొస్తారు. హలో, బ్రదర్స్ కాదు అమ్మా, ఇది సిస్టర్స్ స్టోరీ, అమ్మాయిల స్టోరీ. ఆ అమ్మాయి అంటుంది, ఆ సిస్టర్ అంటుంది, అన్న హాస్టల్కి వస్తా బీర్ బాటిల్, విస్కీ బాటిల్ ఇవన్నీ బ్రాందీ బాటిల్ తీసుకొచ్చేస్తారన్న, 10 గంటలకు మొదలు పెడతారన్న, 2 గంటల వరకు వీళ్ళ ఆగడాలకు హద్దు అదుపు ఉండదన్న, భయంకరంగా తాగేస్తారన్న. వాళ్ళు అలా తాగుతూ ఉంటే వాళ్ళ మధ్య నేను కూర్చోలేక ఆ రూమ్లోంచి బయటకు వచ్చేసి నేను వాళ్ళు తాగేసి పడిపోయేదాకా అలాగే ఒంటరిగా బయట కూర్చుంటానన్న. అన్న ప్రార్థన చేయండి అన్న. దేనికోసం తల్లి? నా ఫ్రెండ్స్ మారులాగున ప్రార్థన చేయండి అన్న. అప్పుడు నేను చెప్పాను, ఇంతకంటే సింపుల్ ఫార్ములా ఒకటి ఉంది, చెప్పమంటావా? ఏంటో చెప్పండి అన్న. నువ్వు హాస్టల్ మారు తల్లి. ఏం చేయాలి? నువ్వు హాస్టల్ మారు. వాళ్ళ మధ్య కూర్చొని వాళ్ళని మార్చమని చెప్పడం కంటే నువ్వు అలాంటి పనికి మాలిన పాపిష్టి హాస్టల్ కాకుండా ఓ మంచి హాస్టల్ ఉంటే అది చూసుకో. పాపిష్టి మనుషుల మధ్య ఉంటూ పరిశుద్ధంగా జీవించడం అంత సులభం అంటారా? కాదండి. దుష్ట సాంగత్యం మంచి నడవడికను
పాడు చేసేస్తుంది. మరి నోవహు ఈ పాపిష్టి మనుషుల మధ్య ఎలా పరిశుద్ధంగా జీవించగలిగాడు అని అంటే, బైబుల్ సెలవిస్తుంది, నోవహు దేవునితో నడిచాడు. ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడండి. ఎవరు పరిశుద్ధంగా జీవించగలరు ఈ పాపిష్టి లోకంలో? దేవునితో నడిచేవాళ్ళు. ఈరోజు నువ్వు లోకంతో నడుస్తున్నావో, లోకస్తులతో నడుస్తున్నావో, పాపంతో నడుస్తున్నావో, పాపిష్టి వాళ్లతో నడుస్తున్నావో, నీకు బాగా తెలుసు. నువ్వు లోకంతో నడిచినా, లోకస్తులతో నడిచినా, పాపిష్టి వాళ్ళతో నడిచినా, ఖచ్చితంగా దాని మూల్యము నువ్వు చెల్లించక తప్పదు. ఒకసారి చెప్పా, మళ్ళీ చెప్తున్నాను. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో నాకు ఫ్రెండ్ ఉండేవాడు. వాడేమో కొంచెం ఇష్టానుసారంగా పాపిష్టోళ్ళకి జీవించేవాడు. నేనేమో సాయంత్రం 7 గంటలు అయ్యేసరికి చక్కగా ట్రాన్సిస్టర్ పెట్టుకొని విశ్వవాణిలో వాక్యం వింటూ ఉండేవాడిని. అలా వాక్యం వింటున్న సమయంలో వాడిని అదరికి వచ్చి, ఒరే వాకింగ్కి వెళ్దాం ప్రదరా, ఇప్పుడే భోంచేసాం కదా అని చెప్పంటే, నువ్వు వెళ్ళరా నేను వాక్యం వింటున్నానని చెప్పంటే, నువ్వు వాక్యం వింటూనే ఉండరా, వాకింగ్ చేద్దాంరా అని చెప్పి అన్నాడు. ఏదో బాగుంది కదా అని చెప్పేసి వాక్యం వింటూ వాకింగ్ ఇద్దరం కలిసి వెళ్తూ ఉన్నాం. వాడు ఒక రోడ్ మీదకి వచ్చాడు, వాడితో పాటు నడుస్తూ ఉన్నాను. వాడు ఒక రోడ్ మీదకి వచ్చాడు, రోడ్ మీదకి వచ్చి ఆగాడు. అక్కడ ఒక కారు ఆగి ఉంది. కారు ఆగి ఉంటే ఎందుకు వచ్చాడు, ఎందుకు అక్కడ, నాకు ఎందుకులే అని చెప్పి నేను ట్రాన్స్లేషన్ పెట్టుకుని వాక్యం వింటూ ఉంటే, ఆడు ఆ కారు పక్కన నిలబడ్డాడు, నేను ఆ కారు పక్కన నిలబడ్డాను. వాడు ఆ కారు రోడ్డుకి అవతల నిల ఉంది, కారు ఆగింది. నేను వాడు ఆ కారు పక్కన నిలబడ్డాం, నేను వింటా ఉన్నాను వాక్యం. వాడు మాత్రం ఆ కారు పక్క నుంచి ఇలా చూస్తూ ఉన్నాడు, ఎదురుగుండా ఇంట్లో చూస్తూ ఉన్నాడు. కారణం ఏమిటంటే, తర్వాత తెలిసింది అది మా సారు ఇల్లు. ఎవరైతే మాకు పాఠాలు నేర్పిస్తారో ఆ సారు ఇల్లు. ఎందుకు ఇడు పడిపడి ఆ ఇంట్లోకి చూస్తున్నాడంటే, ఆ సారికి ఒక అందమైన అమ్మాయి ఉంది. ఇప్పుడు అక్కడికి ఎందుకు వచ్చాడయ్యా అంటే, వాడు అమ్మాయి కోసం వచ్చాడు. వాడికి మళ్ళీ నేను హెల్ప్ అట. సో వాడు అమ్మాయిని చూడడానికి వచ్చాడు. ఆ అమ్మాయి అటు ఇటు లోపల తిరుగుతూ ఉంటాడు, ఇళ్ళల్లో చూస్తూ ఉన్నాడు. నేనేమో వాక్యం వింటూ ఉన్నాను. సడన్గా జరిగింది ఏమిటంటే, మా సారు బయటకు వచ్చేసాడు. ఎప్పుడైతే మా సారు బయటకు వచ్చాడో, వీడు ఏం చేస్తున్నాడు, మా సారు వైపే ఇంటి వైపు చూస్తున్నాడు కాబట్టి వాడు గబుక్కుని కూర్చున్నాడు. ఇప్పుడు వాడు గబుక్కుని కూర్చొని నేను నిలబడితే నా పరిస్థితి ఏమిటి? మా సారుకు నేను దొరికిపోతాను. కాబట్టి వాడు కూర్చున్నా సరే, ఎక్కడ రోడ్డు మీద నక్కి కూర్చున్నాడు. వాడితో పాటు నేనేం చేయాలి? నేను నక్కి కూర్చున్నా. అప్పుడు తిడుతున్నావు, రే పనికి మాలాడు, నువ్వు వచ్చింది వాకింగ్ కోసం కాదురా, ఆ అమ్మాయిని చూడడానికి వచ్చావురా, ఇప్పుడు రోడ్డు మీద నువ్వు నక్కావు, ఇప్పుడు నన్ను కూడా ఇదిగో ఇలా కుక్కావు అని చెప్పి మీ నేను వాడిని తిడతా ఉన్నానండి. ఈ లోపల కారు వెళ్ళిపోయిందండి. మీరు నవ్వారు కానీ అప్పుడు నా పరిస్థితి చూడాలి. అటుపక్క ఏమో సారు, ఇటుపక్క రోడ్డు మీద ఏమో దొరికామా లేదా? ఆ రోజు నాకు అర్థమైంది. నాకేమైనా ఏ తప్పైనా తెలుసా? నాకు ఏ పాపమైనా తెలుసా? ఏం పెట్టుకున్నాను? వాక్యం పెట్టుకునేవాడు వాక్యం పెట్టుకున్నప్పుడు వీడితో మనకెందుకు చెప్పండి? దయచేసి వినండి, పాపిష్టి స్నేహితులతో నువ్వు నడిచావు అంటే నిన్ను పాపిష్టి వాడిగా మార్చేస్తారు. దుష్ట సాంగత్యము మంచి నడవడికను పాడు చేస్తుంది. తమ్ముడు చెల్లే, ఈరోజు నీ జీవితం పాడైపోవడానికి కారణం చెప్పుకుంటావా? పాపిష్టి స్నేహం. చక్కగా చదువుకునేవాడివి, మంచిగా అమ్మ మాట వినేవాడివి, మంచిగా నాన్న మాట వినేవాడివి, వినేదానివి, ఈరోజు మాటండం మానేస్తున్నావు. వాళ్ళ మాట లెక్క చేయకుండా తిరుగుబాటు చేస్తున్నావు, తిరగబడుతున్నావు. కారణం తెలుసా? పనికి మాలిన స్నేహితులతో నువ్వు చట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నావు. గురి గమ్యం లేకుండా జీవించే వారితో నువ్వు స్నేహం చేస్తున్నావు. 6 నెలలు కలిసి ఉంటారంటే చెప్పండి ఏమైందాం? అదనమాట. అంతేగా, వాళ్ళు ఇల్లు అవుతారు, వీళ్ళు అవుతారు. సహోదరి సహోదరు వింటున్నారా? ఆనాడు ఈ పాపిష్టి మనుషుల మధ్య నోవహు నీతిగా ఎలా జీవించగలిగాడంటే, నోవహు దేవునితో నడిచాడు. దేవుడెవరు? పరిశుద్ధుడు. పరిశుద్ధుడే దేవునితో నడిస్తే నోవహు ఏమయ్యాడు? పరిశుద్ధుడయ్యాడు. నోవహు మాత్రమే కాదండి, తన 3 కొడుకుల్ని, తన భార్యను, 3 కోడళ్ళను కూడా చక్కగా ఆత్మీయంగా నడిపించాడు. తండ్రి వింటున్నావా? నువ్వు నీతిగా జీవిస్తే నీ కుటుంబాన్ని నీతి మార్గంలో నడిపించుకోగలుగుతావు. నువ్వే పనికి మాలినోడు అయితే, నువ్వే దుష్టుడు అయితే, నువ్వే దుర్మార్గుడు అయితే, నీకే దైవభక్తి లేకపోతే, నీకే పరిశుద్ధత లేకపోతే, నువ్వే తాగుబోతోడు అయితే, నువ్వే తిరుగుబోతోడు అయితే, కుటుంబం ఏ విధంగా, బిడ్డలు ఏ విధంగా దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తారు? తల్లి వింటున్నావా? ఇంటికి దీపం నువ్వే, ఇంటికి దీపం ఇల్లాలి నువ్వే. నువ్వే ఒకవేళ పాపిస్తాను అయినట్లయితే, గయ్యాలి దాని అయినట్లయితే, ఆత్మీయత లేకపోతే ఇల్లంతా కూడా చీకటిమయమైపోతుంది. ఈరోజు నీ ఇంట్లో చీకటి అలుముకుంది అంటే కారణం తెలుసా? మొదటిగా నీ జీవితం సరిగా లేదు కాబట్టి. నోవహు నీతిమంతుడు.
ఫలితంగా తన భార్యను నీతి మార్గంలో నడిపించుకున్నాడు, తన బిడ్డలను కూడా నీతి మార్గంలో నడిపించుకున్నాడు. అందరూ నాశనం కాబోతున్నారు. ఎస్, పాపము చేసే ప్రతి ఒక్కడు చేసిన పాపాన్ని బట్టి శిక్ష తప్పదు. ఆ శిక్ష ఏమిటంటే బైబిల్ సెలవిస్తుంది, మరణం. భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఆ రోజు నాశనమైపోయారు, నశించిపోయారు. ఒక్క నోవహు, నోవహు భార్య, ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడండ్రులు తప్ప భూమి మీద అందరూ కూడా నాశనమైపోయారు. 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయము మనం జాగ్రత్తగా చదివితే ఇదే మనకు అర్థమవుతుంది. ఆఖరికి భూమి మీద ఒకే ఒక్క కుటుంబం మిగిలింది. ఆ ఒక్క కుటుంబమే నోవహు కుటుంబం. నోవహుకు ముగ్గురు కుమారులు, షేము, హాము, యాపేతు. ఈ షేము, హాము, యాపేతు వీళ్ళు మరి భార్యలు కలిసి కాపురాలు చేయటం వల్ల మళ్ళా మానవ జాతి మనుగడ కొనసాగింది. అలా మానవ జాతి మనుగడ కొనసాగి షేము నుంచి లెమెకు, లెమెకు నుంచి తెరహు, తెరహు నుంచి అబ్రహాము అనేటటువంటి ఒకరు పుట్టారు. తెరహు అనేటటువంటి వ్యక్తికి ముగ్గురు కొడుకులు. ఆ ముగ్గురులో అబ్రహాము పెద్దవాడు. ఈ తెరహు అనేటటువంటి వ్యక్తి ఆత్మీయుడు కాదు, సృష్టిని పూజించేటటువంటి ఒక అన్యుడు. ఆ అన్యునికి పుట్టినటువంటి అబ్రహామును దేవుడు చూశాడు. అబ్రహాముకు పిల్లలు లేరు. పిల్లలు లేనటువంటి అబ్రహామును దేవుడు చూసి, అబ్రహామా, అబ్రహామా, నీకు నేను సంతానాన్ని ఇస్తాను, నీ సంతానాన్ని బహుగా ఆశీర్వదిస్తాను, నిన్నొక రాజ్యముగా నేను మారుస్తాను, నీ ద్వారా సమస్త వంశములను, దేశములను నేను దీవిస్తాను. నా మాట విని నాతో పాటు వస్తావా, నేను చూపించే దేశానికి వెళ్తావా అని దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై పిలిచాడు. అబ్రహాము ఒక అన్యుడు. అన్యుడు అయినప్పటికీ కూడా దేవుడు తనతో మాట్లాడినప్పుడు తను మూడు పనులు చేశాడు. 1, పాపిష్టి ప్రజల నుండి, పాపిష్టి ప్రాంతము నుండి, పాపిష్టి పద్ధతుల నుండి. వేరై పరిశుద్ధుడైన దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళాడు. అలా పరిశుద్ధుడైన దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళుతున్న సమయంలో 15వ అధ్యాయంలో ఈ మాట ఉంది. 15వ అధ్యాయంలో ఏముందో తెలుసా? అబ్రహామా, నీకు సంతానాన్ని ఇస్తానన్నాను కదా, ఆ సంతానాన్ని నేను వారికి తెలియనటువంటి దేశానికి తీసుకెళ్తా. ఆ దేశంలో వాళ్ళు 400 సంవత్సరాలు ఉండాల్సి ఉంటుంది. వాళ్ళు 400 సంవత్సరాలు ఆ దేశంలో బహుగా బానిసత్వాన్ని అనుభవిస్తారు, శ్రమల గుండా వెళ్తారు. కానీ వాళ్ళు ఆ శ్రమల గుండా వెళ్ళిన తర్వాత నేను ఆ దేశం నుండి వాళ్ళను బయటికి తీసుకొస్తా, తీసుకొచ్చి వారిని వాగ్దాన భూమికి తీసుకెళ్తా. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆదాము నుండి నోవహు వరకు ఎన్ని సంవత్సరాలు తెలుసా మీకు? సుమారు ఎన్ని సంవత్సరాలు? 2000 సంవత్సరాలు. అనగా ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ఆదికాండం 11వ అధ్యాయం ముగిసేంత వరకు సుమారు 2000 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు ఆదికాండం 12వ అధ్యాయం నుండి ఆదికాండం చివరి అధ్యాయం వరకు సుమారు 300 సంవత్సరాలు. మొదటిగా అబ్రహాము 12వ అధ్యాయం నుంచి, ఇస్సాకు 20, 27 అధ్యాయాలు, యాకోబు 28, 36 అధ్యాయాల మధ్య, ఆ తర్వాత 37వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు యోసేపు. అనగా ఆదికాండంలో మీకు కనిపించే ప్రధానమైనటువంటి పాత్రలు ఏమిటంటే, ఆదాము అవ్వైపోయింది, నోవహు, నోవహు కుటుంబం అయిపోయింది. 11 అధ్యాయాల వరకు వచ్చేసరికి ఇదిగో వాళ్ళ కాలం. ఇందాక చెప్పా కదా, నోవహు పుట్టక మునుపు అప్పటికే 1000 సంవత్సరాలు, 900 సంవత్సరాల వరకు గడిచిపోయింది. ఆ తర్వాత నోవహు పుట్టాడు. ఆ తర్వాత నోవహు పుట్టిన తర్వాత తాను కూడా 900 సంవత్సరాల చిల్లర బతికాడు. మొత్తం కలిపి 2000 సంవత్సరాలు. అనగా మొత్తం బైబుల్ ఎంతకాలం చెప్పండి? 4100. బైబుల్ మొత్తం కలిపి 4100 సంవత్సరాల చరిత్రను తెలియచేస్తూ ఉంటే దాంట్లో మొదటి 11 అధ్యాయాల్లోనే 2000 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు ఆ తర్వాత మీకు మిగిలింది ఏమిటయ్యా అంటే, స్క్రీన్లో మీకు చూపిస్తారు, చూస్తున్నారా? ఆదాము నుండి నోవహు వరకు సుమారు ఎంతట? 1000 సంవత్సరాలు. నోవహు నుండి అబ్రహాం వరకు అంటే ఇందా చెప్పా కదా, నోవహు పుట్టేసరికి అప్రాక్సిమేట్గా 1000 సంవత్సరాలు. నోవహు నుంచి
అబ్రహాం వరకు 1000 సంవత్సరాలు అనగా 12వ అధ్యాయం ప్రారంభం కాక మునుపు ఆది కాండం నుంచి అబ్రహాం వరకు నోవహు ముగింపు వరకు సుమారు 2000 సంవత్సరాలు. అంటే మీ బైబిల్ మొత్తంలో ఆది కాండం నుంచి 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం చివరికి వచ్చేసరికి 2000 సంవత్సరాలు గడిచిపోయినాయి. అబ్రహాము నుంచి దావీదు వరకు 1000 సంవత్సరాలు, దావీదు నుండి యేసుక్రీస్తు జన్మ వరకు 1000 సంవత్సరాలు. నూతన నిబంధనను చూసారా? ఇది మొత్తం కలిపి 100 సంవత్సరాల చరిత్ర. అనగా ఆదాము నుండి అబ్రహాం వరకు 2000 సంవత్సరాలు, అబ్రహాము నుండి యేసయ్య వరకు 2000 సంవత్సరాలు. నూతన నిబంధన 100 సంవత్సరాల చరిత్ర, 4100 సంవత్సరాలు. యేసయ్య జన్మించిన నాటి నుంచి నేటి వరకు 2000 సంవత్సరాలు. మొత్తం ఆదాము నుండి నేటి వరకు 6000 సంవత్సరాలు. మొత్తం కలిపి మానవ జాతి భూమి మీద మనుగడ కేవలం బైబిల్ ప్రకారము 6000 సంవత్సరాలు మాత్రమే. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుడు అబ్రహాంకి ఏం చెప్పాడు? నీకు ఒక రాజ్యాన్ని ఇస్తాను, నీ సంతానము ద్వారా ఒక రాజ్యాన్ని ఇస్తాను, నీ ద్వారా సమస్త జనములు దీవించబడతాయి. దేవుడు చెప్పాడు కదా. అబ్రహాము ఇస్సాకుకు జన్మనిచ్చాడు, ఇస్సాకు యాకోబుకు జన్మనిచ్చాడు, యాకోబుకు 12 మంది పిల్లలు పుట్టారు. ఈ 12 మంది పిల్లలు ఒకరోజు యోసేపు మీద అసూయ పెట్టుకొని, ఎందుకని యోసేపు ఆత్మీయుడు, దేవుని దర్శనాలు చూసినవాడు. ఆ దర్శనాలను ఆ కలను తన సహోదరులతో చెప్తే వాళ్ళు అసూయపడ్డారు. ఆకాశ నక్షత్రాలు, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు నా ఎదుట నమస్కారం చేసినాయి, ఈ కళ నాకు వచ్చింది అని అంటే వాళ్ళ కోపం వచ్చింది. ఏమిటి, మేమందరం కలిసి నీ కాళ్ళ ముందు పడతా అనుకుంటున్నావా? ఏమిట్రా నువ్వు మాట్లాడుతుంది? ద్వేషంతో రగిలిపోయి, అసూయతో రగిలిపోయి యోసేపును వాళ్ళు ఏం చేశారంటే ఐగుప్తు దేశానికి అమ్మేశారు. అన్యాయంగా అక్రమంగా యోసేపు ఐగుప్తు దేశానికి అమ్మివేయబడ్డాడు, వర్తకులకు అమ్మివేయబడ్డాడు. అక్కడ యోసేపు శ్రమల గుండా 13 సంవత్సరాలు వెళ్ళాడు. ఫరో వచ్చిన కలభావాన్ని యోసేపు అద్భుతంగా చెప్పేశాడు. ఆ కలభావాన్ని యోసేపు చెప్పిన తర్వాత ఫరో అన్నాడు, 7 సంవత్సరాలు పంటలు బాగా పండుతాయని అంటున్నావు, 7 సంవత్సరాలు కరువు రాబోతుంది అంటున్నావు, ఆ కరువు కాలం చాలా కష్టంగా ఉంటుంది అంటున్నావు, ఈ కళ మొత్తాన్ని చూసినట్టుగా చెప్పేస్తున్నావు, కాబట్టి నువ్వే మా దేశాన్ని పరిపాలించినట్లయితే మాకు ఈ కష్టం తీరిపోతుంది. కాబట్టి ఫరో ఏం చేశాడంటే యోసేపునే ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేసేశాడు. ఇప్పుడు యోసేపు ప్రధానమంత్రిగా ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న రోజులు అవి. కరువు భయంకరంగా వచ్చేసింది. ఒక ఐగుప్తు దేశంలో మాత్రమే కాదు, చుట్టూ ఉన్న దేశాల్లో కూడా కరువు వచ్చినప్పుడు యాకోబు చెప్పాడు తన కొడుకులకి, మీరు వెళ్ళి ఐగుప్తు దేశంలో అక్కడ ఆహారం పంచుతున్నారట, వెళ్ళి ఆహారం పట్టరండి అని చెప్తే యాకోబు కుమారులు అనగా యోసేపు సహోదరులు ఐగుప్తు దేశానికి యోసేపు దగ్గరికి ఆహారం కోసం వచ్చారు. యోసేపు వాళ్ళని గుర్తుపట్టేశాడు. ఆ తర్వాత తను పరిచయం చేసుకున్నాడు, నేను ఎవరినో కాదు మీ తమ్ముడినే. భయపడిపోయారు, భయపడకండి, నేను మిమ్మల్ని శిక్షించను, మీరు నాకు కీడు తలంచారు కానీ ఆ కీడును నా దేవుడు ఆశీర్వాదంగా మార్చేశాడు. ఈరోజు నేను దేశాన్ని పరిపాలన చేస్తున్నాను, నాన్నకు చెప్పండి, నేను ఇంకా బ్రతికి ఉన్నానని చెప్పండి, మీరు అందరూ వచ్చేసేయండి, ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రిని నేను, మీకు ఏ లోటు లేకుండా చూసుకుంటాను అని యోసేపు ఏం చేశాడు? యాకోబును యాకోబుతో పాటు ఉన్నటువంటి తన కొడుకులను కోడండలను అందరినీ కూడా 70 మంది యోసేపు దగ్గరకు వచ్చేశారు. యోసేపు నీతిమంతుడు యథార్థవంతుడు, దేవుడు అంటే భయభక్తులు గలవాడు కాబట్టి గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఫరోకి యోసేపు అంటే చాలా ఇష్టం. యాకోబు యాకోబుతో పాటు అందరూ వచ్చారని చెప్పి ఫరో తెలుసుకుని యోసేపుతో అంటున్నాడు, యోసేపు మీ వాళ్ళందరూ వచ్చారట కదా, వచ్చారు నాయన, వాళ్ళకి శ్రేష్టమైన భూమినివ్వు, మీ వాళ్ళు హ్యాపీగా ఉండేలాగా చూసుకో అని చెప్పి ఫరో యోసేపు పర్మిషన్ ఇచ్చాడు. కాబట్టి యోసేపు ఏం చేశాడు? తన తండ్రి అయిన యాకోబును తన సహోదరులందరినీ కూడా ఐగుప్తు దేశంలో శ్రేష్టమైనటువంటి భూమినిచ్చి ఆ భూమిలో మీరు నివసించండి అని చెప్పి అన్నాడు. యోసేపు చచ్చిపోయాడు, యాకోబు చచ్చిపోయాడు, యోసేపు చనిపోయాడు. యోసేపు మరణంతో ఆది కాండం ముగుస్తుంది. ఆది కాండానికి నిర్గమకాండానికి మధ్య 350 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఏం చెప్పాడు దేవుడు అబ్రహాముకి? నీ సంతానము తమకు తెలియనటువంటి దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు అని చెప్పాడా లేదా? ఎగ్జాక్ట్గా 400 సంవత్సరాలు ఈ ఇస్రాయేలీయులు అనగా యాకోబు సంతానము ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. అలా బానిసలుగా ఉన్నటువంటి ఆ ప్రజలను విడిపించటానికి దేవుడు ఏం చేశాడు? మోషేను లేవనెత్తాడు.
ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? నిర్గమకాండానికి వచ్చేసాం. ఇప్పుడు మోషేను దేవుడు లేవనెత్తి ఫరో మెడ వంచి 10 అద్భుతాలు చేసి ఇశ్రాయేలీలను వారి బానిసత్వం నుంచి ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొచ్చేసాడు. ఎందుకు తీసుకొచ్చాడు? దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరికి? అబ్రహాముకి. ఏమని? నిన్ను ఒక రాజ్యముగా చేస్తాను, నీ సంతానానికి ఒక రాజ్యాన్ని ఇస్తాను, వారు భూమికి సమస్త జనులకు ఆశీర్వాదంగా మారుతారు. దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాముకు. ఇప్పుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవుడు ఏమన్నాడు? 400 సంవత్సరాల తర్వాత నీ సంతానాన్ని వాగ్దానం చేసిన భూమికి తీసుకెళ్తాను అని చెప్పి మోషేను ఏర్పాటు చేసుకొని ఇప్పుడు అబ్రహాము సంతానాన్ని వాగ్దాన భూమికి తీసుకెళ్తున్నాడు. వినండి, 70 మందితో ప్రవేశించాడు యాకోబు ఎక్కడ? ఐగుప్తు దేశంలో. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది అయ్యారో తెలుసా? సుమారు 20-30 లక్షల మంది అయ్యారు. 20-30 లక్షల మందిని ఇప్పుడు మోషే అరణ్యంలో నడిపించుకుంటూ తీసుకెళ్ళాడు. నడిపించుకుంటూ తీసుకెళ్తున్నప్పుడు దయచేసి గమనించండి, దేవుడు మొదటిగా మనిషితోనే ఉన్నాడు. మనిషి మధ్య నివసించాడు. ఆదాముతో, అవ్వతో, ఏదైనా తోటలో నివసించాడు. వారితో సహవాసం చేశాడు. దేవుని ఉద్దేశం అది, నా పోలిక చొప్పున నా స్వరూపం మందు సృష్టించబడిన మనుషులతో నేను నివసించాలి. వాళ్ళు నాతో ఉండాలి, నేను వాళ్ళతో ఉండాలి, కలిసి ఉండాలి. నేను తండ్రిని, వాళ్ళు నా పిల్లలు. కలిసి ఉంటేనే తండ్రికి ఆనందం. ఏ తండ్రికైనా పిల్లలతో ఉంటేనే ఆనందం. అలాగే పరమ తండ్రి కూడా అదే ఆనందం. కాబట్టి నిర్గమకాండంలో మనం ఏం చూస్తామో తెలుసా? వాళ్ళను నడిపించుకుంటూ మోషే వెళుతున్నప్పుడు, మోషే మోషే, ఏంటి నాయన, నేను సీనాయి పర్వతం మీదకు దిగొస్తున్నా, నువ్వు నన్ను వచ్చి కలుసుకో అని చెప్పి పరలోకములో నివసించే దేవుడు మొట్టమొదటిసారిగా సీనాయి పర్వతం మీదకు దిగొచ్చాడు. ఆయన దిగొచ్చినప్పుడు ఆయనతో పాటు ఆయన మహిమ పర్వతం మీదకు వచ్చింది. అది ప్రజలందరూ చూశారు. మోషే దేవునితో 40 రాత్రులు 40 దినాలు గడిపాడు. అప్పుడు దేవుడు అన్నాడు, మోషే నిన్ను పిలిస్తే నువ్వు వచ్చేసావు నా దగ్గరికి, నీతో నేను సమయం గడిపాను, కానీ వీళ్ళందరూ నా పిల్లలే, నాకు ఒక ఆశ ఉంది. ఏంటి దేవా నీ ఆశ? నేను మీ మధ్య నివసించాలని ఆశపడుతున్నాను, నేను మీతోనే ఉండాలని ఆశపడుతున్నాను, కాబట్టి నువ్వు నాకు ప్రత్యక్ష గుడారము నిర్మించు, ఆ ప్రత్యక్ష గుడారంలో నేను వచ్చి నివసిస్తా అని దేవుడు చెప్పాడు. అదే నిర్గమకాండంలో మనం చూస్తాం. నిర్గమకాండంలో 10 ఆజ్ఞలు తెలుసుగా మీకు, 10 ఆజ్ఞలు, 2 పలకలు, ఇదంతా కూడా నిర్గమకాండంలో. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. వీళ్ళందరూ ఎవరు? ఒకప్పుడు 400 సంవత్సరాలు బానిసలుగా బ్రతికిన వాళ్ళు, కానీ ఇప్పుడు ఏమయ్యారు? స్వాతంత్ర్యం పొందుకున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఒక దేశాన్ని స్వాధీనపరచుకోబోతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయబోతున్నారు? ఒక దేశాన్ని నడిపించబోతున్నారు. దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీయులు ఒక దేశాన్ని నడిపించబోతున్నప్పుడు వాళ్ళకంటూ రాజ్యాంగం కావాలిగా, వాళ్ళకంటూ కాన్స్టిట్యూషన్ కావాలి కదా. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు మీరు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఏది తప్పు, ఏది ఒప్పు, మనకు రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగాన్ని బట్టే మన చట్టము నడుస్తూ ఉంటుంది. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది నీతి, ఏది అవినీతి, ఎలా తెలిసింది మనకి? రాజ్యాంగాన్ని బట్టి. సో ఆ నిర్గమకాండంలో దేవుడు ఏం చేశాడంటే వాళ్లకు రాజ్యాంగాన్ని ఇవ్వడం మొదలు పెట్టాడు. ఏది చేయాలో, ఏది చేయకూడదు, ఇది మీకు నిర్గమకాండం 20, 21, 22, 24, 25 అధ్యాయాల్లో దేవుడు రాజ్యాంగాన్ని మొదట ప్రారంభించాడు. 25వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు దేవుడు ఏం చేశాడంటే, నేను మీ మధ్య నివసిస్తాను అని చెప్పి ప్రత్యక్ష గుడారమును కట్టమన్నాడు. దేవుడు చెప్పినట్టుగానే నిర్గమకాండంలో మనం ఏం చూస్తామంటే, మోషే చక్కని ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాడు. నిర్గమకాండం ముగిసిపోయింది. ఇప్పుడు అక్కడ నుంచి మనం లేవియాకాండానికి వస్తాం. లేవియాకాండం అంటే అర్థం ఏమిటి? లేవియాకాండం అంటే లేవీయులకు సంబంధించిన కాండము అనుకుంటాం, కానీ అది వాస్తవం కాదు. ఆది కాండము ప్రారంభానికి సూచన, నిర్గమకాండం ప్రత్యేకించబడ్డానికి సూచన, లేవియాకాండము పరిశుద్ధతకు సూచన, సంఖ్యాకాండము ప్రయాణానికి సూచన, ద్వితీయోపదేశ కాండము ప్రబోధము. ద్వితీయోపదేశం, ఉపదేశం అంటే ప్రబోధమే కదండి, ప్రబోధానికి సూచన. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, నిర్గమకాండం అయిపోయిన తర్వాత లేవియాకాండం వస్తుంది. ఏమిటి లేవియాకాండం? మాకేం అర్థం కావట్లేదు మీరు అంటారు, కానీ
అర్థం చేసుకోండి. లేవియా కాండంలో మీకు కనిపించేది ఏమిటంటే ఇశ్రాయేలీయులు ఇప్పుడు దేవుని ప్రజలు కనుక ఏది తినాలో ఏది తినకూడదో, ఏది చేయాలో ఏది చేయకూడదో, ఏది పవిత్రం ఏది అపవిత్రం అనేటటువంటి ఆజ్ఞలన్నీ కూడా లేవియా కాండంలో ఉంటాయి. అంతే, లేవియా కాండం అంతా ఒక ధర్మశాస్త్రం. ఏది మంచి ఏది చెడు, ఏది తప్పు ఏది ఒప్పు, ఏది పవిత్రం ఏది అపవిత్రం, ఏది తినాలి ఏది తినకూడదు, ఏది ధరించాలి ఏది ధరించకూడదు, ఇవన్నిటికీ సంబంధించినటువంటి నియమ నిబంధనలు లేవియా కాండంలో దేవుడిచ్చాడు. ఎందుకని, వీళ్ళు ఒక నూతన దేశంగా తమ జీవితాన్ని ప్రారంభిస్తున్నప్పుడు వాళ్ళకి రాజ్యాంగం కావాలి కదా అని చెప్పి వాళ్ళకు రాజ్యాంగాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత దేవుడు చెప్పాడు, ఇక బయలుదేరండి, వాగ్దాన భూమికి బయలుదేరండి అని చెప్పి అన్నప్పుడు వీళ్ళందరూ కలిసి వాగ్దాన భూమికి బయలుదేరారు. అదే సంఖ్యాకాండము. సంఖ్యాకాండానికి మరొక పేరు ఏమిటంటే సంచార కాండం. సంచార కాండం కాబట్టి దేవుడు చెప్పాడు మీరు బయలుదేరండి అన్నప్పుడు వీళ్ళందరూ కూడా అరణ్యంలో బయలుదేరటం ప్రారంభించారు. కానీ అరణ్యంలో బయలుదేరుతున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు వీళ్ళకి ఆకలేసేది, వీళ్ళకి దాహం వేసేది, వీళ్ళకి కష్టాలు వచ్చేవి, వీళ్ళకి ఇబ్బందులు వచ్చేవి. ప్రయాణం అంటే కష్టమే కదండి, ఎవరికైనా సరే ఇంట్లో కూర్చున్నట్టుగా కుదురుగా ఉంటుందో ప్రయాణం అంటే. ప్రయాణం చేస్తున్న సమయంలో ఇశ్రాయేలీయులు చిరాకు పడడం మొదలుపెట్టారు, కోప్పడడం మొదలుపెట్టారు, సనుక్కోవడం మొదలుపెట్టారు, గొనుక్కోవడం మొదలుపెట్టారు. అస్తమాను వచ్చి మోషేతో గొడవ పడ్డారు, మాకు మాంసం తినాలనిపిస్తుంది. అరణ్యంలో మాంసం ఎక్కడి నుంచి వస్తుంది? అదే ఐగుప్తు దేశంలో అయితే మేము మాంసం తిన్నాం, మేము చేపలు తిన్నాం ఇలా అని చెప్పి ఐగుప్తు దేశం అని అంటే ఇండైరెక్ట్గా ఏమంటున్నారు వాళ్ళు, ఈ అరణ్యం కంటే ఐగుప్తు దేశమే బాగుంది, ఈ దేవుడు కంటే ఫరోనే బాగున్నాడు, ఫరోనే బాగా చూసుకున్నాడు. దేవుణ్ణి బాగా బాధ పెట్టేశారు, ఏడిపించేశారు. ఇదిగో మోషే, మేము చచ్చిపోతాం, నీతో పాటు ఆ వాగ్దాన భూమి ఎవడు చూడొచ్చాడు, ఆ వాగ్దాన భూమి ఎవడు చూశాడు, ఎప్పుడు మమ్మల్ని తీసుకెళ్తావు అక్కడికి, ఈ లోపల మేము చచ్చిపోతాం, మేము చచ్చిపోతాం, ఇదే పాట పాడారు. దేవుడు చూసి 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 విసిగిపోయాడు. చచ్చిపోతాం చచ్చిపోతాం అని చెప్పి అంటున్నారు, నాకంటే ఫరోనే బెటర్ అంటున్నారు, నాకంటే నేను వాగ్దానం చేసినటువంటి భూమి కంటే మీకు ఐగుప్తే బాగుంది అంటున్నారు, పైపెచ్చు మాట ముందు చచ్చిపోతాం అంటున్నారు, చావండి అని చెప్పి దేవుడు వారిని చావుకు అప్పగించేశాడు. సంఖ్యాకాండం 26వ అధ్యాయానికి వచ్చేసరికి ఎవరైతే చచ్చిపోతాం 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 అన్నారో వాళ్ళందరూ చచ్చిపోయారు. కానీ దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమిటి, నీ సంతానాన్ని వాగ్దాన భూమికి తీసుకెళ్తాను, ఒక రాజ్యంగా చేస్తాను, జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి చచ్చిపోయేటటువంటి వారిలో 20 సంవత్సరాలు లోపున్న వారిని దేవుడు ఏం చేశాడు తెలుసా, బ్రతకనిచ్చాడు. అనగా 20 సంవత్సరాలు పైన వాళ్ళందరూ కూడా చచ్చిపోయారు, 20 సంవత్సరాల లోపున్న వాళ్ళందరూ బ్రతికారు. దాంతో సంఖ్యాకాండం ముగిసిపోయింది. ఇప్పుడు వాళ్ళు వాగ్దాన భూమికి బహు దగ్గరగా వచ్చేశారు. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరయ్యా అంటే, పెద్దవాళ్ళందరూ చచ్చిపోయారు, 20 సంవత్సరాల లోపున్న వాళ్ళందరూ బ్రతికారు. ఇప్పుడు ఒక యవ్వన తరం, ఇది ఒక నూతన తరం. నూతన తరము వాగ్దాన భూమిలోకి వెళ్ళబోతుంది. అదే సమయంలో మోషే వయసు 120 సంవత్సరాలకు వచ్చేసింది. మోషేకి అర్థమైపోయింది, నేను చనిపోబోతున్నాను అని చెప్పి. మోషేకున్న ఆశ ఏమిటంటే, ఇది ఒక యవ్వన తరం, ఇది ఒక నవతరం, నూతన తరం. వీళ్లకు చచ్చిపోబోయే ముందు నేను చెప్పాల్సింది మొత్తం చెప్పేసేయాలి అని చెప్పి ద్వితీయోపదేశ కాండం. ద్వితీ అంటే అర్థమేమిటి, రెండవ అంటే అర్థమేమిటి, రెండవ ఉపదేశం, మళ్ళీ ఉపదేశం. ద్వితీయోపదేశ కాండం ఏమిటయ్యా అంటే నిర్గమాకాండం, లేవియా కాండం, సంఖ్యాకాండం, ఈ మూడు కాండములలో జరిగిన సంఘటనలు, దేవుడిచ్చిన ఆజ్ఞలు అన్నీ కలిపి తన ముందు ఉన్నటువంటి యవ్వన బిడ్డలందరికీ కూర్చొని 2 నెలల పాటు ద్వితీయోపదేశ కాండం మొత్తం కలిపి నెల నుంచి 2 నెలల కాలంలో 10 సందేశాలు చచ్చిపోబోయేటటువంటి మోషే బ్రతుకున్నటువంటి నవ యువతరానికి అందించిన సందేశాలు, మళ్ళీ సందేశాలు ఇచ్చాడు. ఇలారా ఒకసారి వెనక్కి తిరిగి చూడండి, మీ నాన్న మీ అమ్మ మీ పితరులందరూ దేవునికి వ్యతిరేకంగా జీవించి వాళ్ళ అరణ్యంలో రాలిపోయారు, మీరు అలా జీవించకండి, ముందుకు చూడండి, మీకోసం వాగ్దాన భూమి సిద్ధంగా ఉంది, పాలు తేనెలు ప్రవహించే అద్భుతమైన దేశాన్ని దేవుడు సిద్ధంగా ఉంచాడు, చుట్టూ చూడండి, పాపిష్టి ప్రజలు పాపిష్టి రాజ్యాలు చాలా ఉన్నాయి, వాళ్ళను దయచేసి వెంబడించకండి, మీలో మీరు చూసుకోండి, మీరు సేవిస్తున్న దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధంగా జీవించండి. ద్వితీయోపదేశ కాండము అంటే
చచ్చిపోబోయేటటువంటి మోషే బ్రతికున్నటువంటి వారికి తన హృదయంలో ఉన్నటువంటి సందేశాన్ని అందించటమే ద్వితీయోపదేశ కాండం. ఆ సందేశాన్ని అందించి ముగించిన తర్వాత దేవుణ్ణి అడిగాడు, దేవా ఒక్కసారి వాగ్దాన భూమిని చూస్తానయ్యా. ఎందుకు మోషే వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టలేకపోయాడు? మోషే ఒకసారి తప్పు చేశాడు. ఆ బండతో మాట్లాడో అని అంటే ఆ బండను కొట్టాడు. ఆ బండను కొట్టినప్పుడు నీళ్ళు వచ్చినాయి, దాహం అందరికీ తీరింది. కానీ మోషేతో దేవుడు అన్నాడు, మోషే నేనేం చెప్పాను నీకు, బండతో మాట్లాడమన్నాను, నువ్వు నా మాట మీరి నా మాట వినకుండా బండను కొట్టావు, ఆజ్ఞ అతిక్రమం తప్పు, కాబట్టి నువ్వో వాగ్దాన భూమిలోకి వెళ్ళలేవు. మోషే లాంటి మహానాయకుడే వాగ్దాన భూమిని పోగొట్టుకున్నాడు. కారణం తెలుసా? తెలిసి తాను తప్పు చేశాడు. సహోదరి సహోదరులు, మనలో ఎవరైనా తెలిసి తప్పు చేసే, తెలిసి దేవునికి వ్యతిరేకంగా జీవించే వ్యక్తిత్వము తత్వం మనలో ఉంటే మనం చాలా పోగొట్టుకుంటాం. దేవునితో సహవాసం పోగొట్టుకుంటాం, ఆయన సమాధానాన్ని పోగొట్టుకుంటాం, సంతోషాన్ని పోగొట్టుకుంటాం, చేరుకోవలసినటువంటి దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. మోషే అడిగాడు, ఆ భూమిలో అడుగు పెట్టాలని ఆశపడుతున్నాను. మోషే ఛాన్స్ లేదు, కనీసం దూరం నుంచైనా నేను చూస్తాను, సరేనా అని చెప్పి దేవుడు ఏం చేశాడు? మోషేను ఒక కొండపైకి తీసుకెళ్ళి, అదిగో అదే పాలు తేనెలు ప్రవహించే దేశం అని మోషేకు చూపించాడు. ఆ చూసిన తర్వాత మోషే మరణించాడు. ద్వితీయోపదేశ కాండము మోషే మరణంతో ముగుస్తుంది. ఆది కాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 కాండాలు మొత్తం కలిపి సుమారు 2500 సంవత్సరాలు. ఈ 2500 సంవత్సరాల మొత్తం చరిత్రను మీతో పంచుకోగలిగాను. ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఏకీవించాల్సిందిగా కోరుతున్నాను. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యముతో మాతో మాట్లాడావు, సూటిగా నాయన బైబుల్ యొక్క విలువ మాకు తెలియచేశావు. ఇక నుంచి అయినా బైబుల్ని ప్రేమించే మనస్సు మాకు దయచేయి, బైబుల్ ప్రకారం జీవించే హృదయం మాకు దయచేయి. నాయన చెడు స్నేహాలు ఏ విధంగా మమ్మల్ని అవమానపరుస్తాయో, మా మీద బ్యాడ్ ఒపీనియన్ బ్యాడ్ ఇంప్రెషన్ కలిగిస్తాయో తెలుసుకున్నాం. చెడు స్నేహాల నుంచి మమ్మల్ని విడిపించయ్యా, వారి నుంచి దూరపరచయ్యా, నీ బిడ్డలుగా నీతో నడిచే భాగ్యం మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.